హలో అండి, నమస్తే. నా పేరు పూర్ణిమ. ఇవాళ నేను మీకు హోటల్ స్టైల్లో వడని ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా రౌండ్ రౌండ్గా రావాలంటే ఎలా ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని 4 to 5 hours నానబెట్టానండి. ఒక 5 hours సరిపోతుంది. మీకుండే వెదర్ కండిషన్స్ బట్టి మీరు ఎన్ని గంటలు నానబెట్టాలో డిసైడ్ చేసుకోండి. వెదర్ చల్లగా ఉంటే కాస్త ఎక్కువసేపు నానబెట్టినా ఏం పర్వాలేదు. కాకుండా వెదర్ హాట్గా ఉంటే కాస్త తక్కువసేపు నానబెట్టుకోవచ్చు. ఇది ఇలా రావాలండి, బాగా నానిపోయాయి. ఇప్పుడు గ్రైండర్ తీసుకున్నాను. గ్రైండర్లో వాటర్ అంతా తీసేసి మినపప్పులు గ్రైండర్లో వేసేద్దాం. అస్సలు నీళ్ళే పడకుండా వేయాల్సిన పనేం లేదండి, కాస్త నీళ్లు పడ్డా పర్లేదు. యాక్చువల్లీ ఇలా వడలు చేయాలంటే మనం పిండిని కాస్త మెత్తగా చేయాలి. మామూలుగా వడలు పిండి చేసేటప్పుడు కొంచెం కచ్చపచ్చగా ఉన్నా కూడా, అంటే మరీ కచ్చపచ్చగా కాదు, కాస్త బరకగా ఉన్నా కూడా సరిపోతుంది. కానీ ఇలాగా వడలు రౌండ్ రౌండ్గా హోటల్ స్టైల్లో హోటల్లో మనకి ఎలా దొరుకుతాయి అలా చేయాలనుకున్నప్పుడు మాత్రం మనం పిండిని మెత్తగా చేయాలి. పప్పంతా వేసేసానండి. ఫస్ట్ నీళ్లు పోసుకోకుండా కాసేపు తిప్పుదాం. దాని తర్వాత మనకు అర్థమవుతుంది ఎంత నీళ్లు పోసుకోవాలో. పిండి ఒక్కసారి జారుగా అయిందంటే మాత్రం మనకి వడ అస్సలు రాదండి. సో పిండి జారుగా అవ్వకుండా గట్టిగా ఉండేలాగే చూసుకోవాలి. సో గ్రైండర్ స్టార్ట్ చేసేద్దాం. కాసేపు తర్వాత, ఒక 2-3 minutes తర్వాత ఇలా అవుతుందండి. చూసారా రాయి ఎంత బరువుగా తిరుగుతుందో, అంటే దానికి నీళ్లు సరిపోలేదన్నమాట. సో ఇట్లాంటప్పుడు మనం ఒక్కొక్క స్పూన్తో నీళ్లు పోసుకుంటూ చూసుకోవాలి. మొదటే ఎక్కువ నీళ్లు పోసేసామంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అయిపోతుందండి. ఇంకేం చేయలేం, పిండి ఒక్కసారి జారుగా అయిందంటే. వడలు రౌండ్గా పద్ధతిగా రావాలి అంటే పిండి కాస్త గట్టిగా ఉండాలి. దోశ ఇడ్లీ పిండిలాగా నీళ్లుగా ఉండకూడదు. సో సరిపోలేదండి, ఒక 2-3 spoons నీళ్లు పోసాక కూడా సరిపోలేదు. రాయి చూసారా ఎలా తిరుగుతుందో, అందుకని ఇంకాస్త నీళ్లు పోస్తున్నాను. మీరు కూడా ఇలాగే చూసుకొని పోసుకోవడమే. ఒక్కొక్కళ్ళు ఒక్కో లెక్క ఉంటుంది కదా, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో గ్లాస్ ఉంటుంది, 2 glasses ఉంటాయి, ప్లస్ గ్రైండర్ కెపాసిటీ కూడా ఉంటుంది. జస్ట్ మనకి పిండి జారుగా అవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి, అండ్ పిండి మెత్తగా అయ్యేలాగా చూసుకోవాలి. పిండి మెత్తగా అయిపోయిందండి, ఇంకా గిన్నెలోకి తీసేసుకుందాం మనం. చూసారా పిండి మెత్తగా, ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా వచ్చింది కదా, అలా మెత్తగా వచ్చేలాగా చేసుకోవాలి. చూపించడం మర్చిపోయాను కానీ ఇందులో నేను ఉప్పు కూడా వేసేసాను. సో ఇంత వచ్చిందండి. యాక్చువల్లీ ఉప్పు వేసేసాను కదా, ఇంకా మళ్ళీ కలిపే పని లేదు కదా. సో ఈ గిన్నెలో నిండా వచ్చినా కూడా పర్వాలేదు. ఒకవేళ మీరు ఉప్పు వేయకపోతే ఇలాగ కరెక్ట్గా వచ్చేలాగా ఉంచకండి, మళ్ళీ ఉప్పు కలపడానికి కష్టమైపోతుంది. గ్రైండర్లోనే వేసేసామంటే వాటర్ కొంచెం తక్కువ పడుతుంది, ఉప్పు బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. ఉప్పు వేసినప్పుడు వాటర్ వస్తాయి కదా అలా. సో ఇప్పుడు నూనె పెట్టేశానండి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుందాం, ఎందుకంటే చేతులు తడుపుకోవాలి. సో ఎలా చూపిస్తాను మీకు ఎలా చేయాలి, రౌండ్ రౌండ్గా. ఓకే, చేతి మీద కానీ ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఇలా వాటర్తో తడుపుకోవాలి. ఇది ఆయిల్ కాదు, వాటర్. నా చేతి మీద ఉండేది కడాయిలో ఉండేది ఆయిలేనండో. అలా చేతులు తడుపుకున్న తర్వాత మనం ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న మినప్పిండి ఉంది కదా, వడపిండి, దాన్ని ఇలా బాల్ లాగా తీసుకుని మనం చేతిని కొంచెం తడుపుకోవాలండి, లేదంటే అంటుకుంటుంది. ఇలా బాల్ లాగా చేసుకొని గట్టిగా నొక్కద్దు, దాన్ని ప్రెస్ చేయకుండా మధ్యలో ఇలా హోల్ చేయాలి. మనం గట్టిగా ఇట్లా ప్రెస్ చేసి నొక్కేసామంటే అది రౌండ్గా రాదు. సో ఇలా అయిన తర్వాత చూడండి, చేతులు తడుపుకుంటే మనకు అంటుకోదు, మనం ఎట్లు తిప్పినా ఏం చేసినా. సో ఇలాగా చేసి వేసేద్దాం కడాయిలో. ఇప్పుడు అలాగా రౌండ్ రౌండ్ వస్తాయి. మరొకటి చూపించిన, ఇలా చేతులు తడుపుకున్నాం, తర్వాత పిండిని తీసుకొని బాల్ లాగా ఇలా చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చేతులు తడుపుకుంటూ ఉండాలి మధ్యలో. అలాగని మరీ నీళ్లు గారేలాగా వడపిండి జారుగా అయిపోయేలాగా తడుపుకోకండి, జస్ట్ తడుపుకుంటాం అంతే. ఓకే, ఇలా అన్ని వడలు చేసి వేసేసుకోవడమే కడాయిలో.
ఇలా మనం అన్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కావాలంటే మనం ఇందులో ఆనియన్ చిల్లీస్ ఇంకా అల్లం ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. అది కాకుండా కొంతమంది ఆనియన్స్ అవి వేయకుండా హోల్ మొత్తం ఉంటుంది కదా దంచకుండా మిరియాలు ఉంటాయి కదా మిరియాలని దంచకుండా అలాగే వేసి వాటితో కూడా చేసుకుంటారు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే నేను ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఏమి వేయకుండా చేశాను. కొంచెం పిండిలో ఆనియన్ చిల్లీస్ కూడా వేసి చేశానండి పెద్దవాళ్ళ కోసం. సో చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి అందుకే తీసేసాను. కొన్నింటిలో ఆనియన్ చిల్లీస్ వేసి చేశానన్నాను కదా ఇవేనండి అవి. సో వీటిని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.